పెనమ్మా నిన్ను పంజరంలో చిలకలా పెంచింది. నా ఆవేదనంతా నువ్వు అక్కయ్యలా కాకూడదని, అప్పటి నుంచి స్త్రీని నాలుగు గోళ్ల మధ్య బంధించాలనే తత్వం నాలో జీర్ణించుకుపోయింది. ఈ మానసిక కలోలమే నాలో ఆవేశాన్ని రేపి నన్నెంత దూరం తెచ్చింది. ఇప్పుడు అర్థమైందన్నయ్యా నీ బాధ. మరలా అడుగుతున్నాను, నువ్వు రా అన్నయ్యా వదిన దగ్గరకు. వద్దమ్మా, నాతో మొండి బ్రతు. ఈ పరువంతా నన్ను అక్కడిని మోయినియమ్మా. ఎస్ ముకుందరా స్పీకింగ్. మీరిద్దరు వెంటనే బయలుదేరి సుమతింటికి వచ్చేయండి. నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఏమండి ఈ ఇంటి మీద కాక ఇంటి మీద వాడకూడదన్నారు? ఫోన్ లో మాట్లాడేది పొంచి వింటున్నావు అనమాట. ఈ బుద్ధులు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ఎదురుగా నుంచున్న వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఏ అధికారం చలాయిస్తున్నా ఏమిటి? మాటలతో మభ్య పెట్టకుండా సమాధానం చెప్పండి. ఏమిటి మీరు ఆడుతున్న నాటకం? నాటకం? మీరు ఫోన్ చేసింది ఎవరికి? సుమతింటికి మీరు ఎందుకు వెళ్తున్నారు? మగవాళ్ళకి లక్ష పనులు ఉంటాయి, అన్ని వివరంగా చెప్పాలా? నేను ఒక్క మాట అడిగింది, అది చెప్పండి చాలు. అసలు అవన్నీ నీకెందుకు? వెళ్ళతలకి ప్రతిదానికి సంజయ్కి చెప్పాలి. సంజయ్ రాధి రమణ. ఏమా మీ నాన్నగారి ధోరణి ఏదో వింతగా ఉంది. మామూలుగానే ఉన్నారే నాన్న. లేదు, ఆయన సంగతి నీకు తెలియదు. అత్త ఇంటికి నన్ను వెళ్ళొద్దన్నారు, ఆయన ఏమో వెళ్తున్నారు. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. పదండి, మనం కూడా అత్త ఇంటికి వెళ్దాం. రండి అన్నయ్య. నువ్వేం సంకోచించకమ్మా, మీ వదిన నేను తప్పకుండా ఆదరిస్తుంది. వెళ్ళు. నేను రాసం కాదు వదిన, అన్నయ్య వదిలి వెళ్ళాడు. ఏ పరికరా చనికి మొహం చూపించలేక ఎక్కడికో పోతున్నాడు వదిన. నువ్వు లోపలికెళ్ళమ్మా, నేను ఇప్పుడు వస్తా. ఏమండి 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 ఏమండి, వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నన్ను ఇలా విడిచి వెళ్ళడం ధర్మం కాదండి. ధర్మం కాకపోయినా అంతకంటే గచ్చంతరం అలా అనకండి. నా ఆరాధన వ్యర్థం కానీకండి. మిమ్మల్ని ఎప్పటికైనా కలుసుకోగలనన్న ఆశతోని నేను ఇంకా ప్రాణాలు దిగబట్టుకుని బ్రతుకుతున్నానండి. ప్రాణాలను పోగొట్టుకోలేక బ్రతుకుతున్నవాడు నేను. జీవితంలో పైమెట్టు మీద అడుగు పెట్టుతున్న నీకు నా తల్లి కూడా సోకకూడదనే దూరంగా వెళ్ళిపోతున్నాను. నా దారి కట్టుదాకు. ఎవండి ఎవండి, ఎంత దూరమైనా నీడలా మీ వెంట రావాల్సిన దాన్ని నన్ను క్షమించి మీ పాదాల దగ్గర కావాల్సింది. సుమతి, క్షమించవలసింది నేను కాదు నువ్వు. నీకు చేసిన ద్రోహానికి పశ్చాత్తాపంతో నన్ను కాలిపోయి నన్ను వెళ్ళని నా పుణ్యపనాన్ని దారి పుణ్యపను. సుమతి, నా మాట త్రోసిపుచ్చుకు. పదండి, నేను మీతోనే వస్తాను. కలువ గంజం మీతోనే తాగుతాను. మీతోనే నా జీవితం. సుమతి వెళ్ళు. సుమతి సుమతి, ఊరుకోమ్మా. ఇక్కడ ఎందుకులే ఏడుస్తున్నా? ఏం జరిగింది నాతో చెప్పవు? ఏం చెప్పమంటా వదిన, నా కలలన్నీ కరిగిపోయి ఆశలన్నీ చెరిగిపోయాయి. వారెప్పటికైనా కనికరిస్తారన్న ఆశ కూడా ఆరిపోయింది. నాకు ఇంకా ఆత్మహత్య కంటే వేరే గత్యంతరం లేదు వదిన. సుమతి మోహన్, కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకుని నీకోసం ఎదురు చూసే సుమతి ఆశ నిరాశ చేస్తావా? ఆమె జీవితాన్ని బుడిదిపాలు చేస్తావా? ఇదే నీ నిర్ణయం? తలుపేసుకుని ఎంత పిలిచినా పలకటల్లో.
తీరిపోయాక ఏమిటి ఆత్రం? ఏమిటి వనిత్, అసలు ఇంతకీ సుమతికి ఏం జరిగిందో చెప్పు దుర్గా. ఏం చెప్పంటారండి, లోకంలో కని విని ఎరిగిన ఘోరం జరిగింది. అక్క గారు, ఒక్కసారి నన్ను లోపలికి వెళ్ళినామండి, ఇప్పుడైనా చూడనివ్వండి నా సుమతిని. నీ సుమతి ఎప్పుడైంది? నీ సుమతి పాదాలు పట్టుకుని ప్రాధాయపడినా దయా దాక్షిణ్యాలు లేకుండా బజార్లో విసిరిపారేస్తున్నాడా? తను బ్రతకంగానే మరొకదాన్ని పెళ్లి చేసుకుని కురుస్తున్నారాడా? ఎప్పుడయ్యిందయ్యా నీ సుమతి? అనంద అక్కయ్య గారు, ఇంకా అనంది, మీ మాటలతో నన్ను చిత్రవచ్చేసినా పర్వాలేదు, కానీ ఒక్కసారి నా సుమతిని చూసుకోనివ్వండి. ఆఖరిసారిగా కొనవుపురితో ఉండగారైనా సుమతికి నేను చేసిన ఘోరానికి నన్ను క్షమాపణ చెప్పుకోనివ్వండి. అక్కయ్య గారు, క్షమాపణ చెప్పుకోనివ్వండి. క్షమాపణలు సంజాయిషలు చెప్పుకునే సమయం మించిపోయింది, ఇక మీరు వెళ్ళొచ్చు. దుర్గా, భార్యాభర్తలు ఇప్పుడైనా కలుసుకోనివ్వకుండా ఏమిటి మూర్ఖత్వం? మూర్ఖత్వం ఎవరిది? ఆనాడు సుమతిని ఇంట్లోంచి గెంటేస్తే గుండె పగిలి ఏడుస్తున్న దాని బొమ్మల్లోనే వదిలేసి వచ్చారే, మూర్ఖత్వం ఎవరిది? మీదే నాదే. దుర్గా, పోని నాన్న వాళ్లకు దూరమై నానా బాధలు పడుతూ ఉంటే అన్నగా మీరు ఆదుకోకపోగా కనీసం నన్నైనా వెళ్లి చూడనిచ్చారా? మూర్ఖత్వం అంట మూర్ఖత్వం అంతేలండి. సమయాసమయాలు లేకుండా ఇప్పుడు ఈ సాధింపులేట. ఒరే రాజు, నా గుండెలు ఎంత తరుక్కుపోతున్నాయో మీకేం తెలుసురా? నీకు పుణ్యం ఉంటుంది, కనీసం నా సుమతి శవాలనే చూడమండి. వీల్లేదు, నీ నీడ పడవమే పట్టడానికి వీల్లేదు. దుర్గా, ఎంత బ్రతిమాలతున్నా ఏమిటా మండితనం? అసలు మనిషివేనా? లే, అడ్డులే. శాంతి అంతా చెప్పిందండి, పోయిన నాటకంలో పోతుంది, మిమ్మల్ని నొప్పించాను, నన్ను క్షమించరు. ఏమిటిది కళా నిజమా? ఇదే సంగతి. సరి సరి, భలే చేసే ఒక చివరికి బావగారు కూడా పోతా పడ్డారంటే. సరే, మీ అక్కాయ బుర్రలో ఉన్నది బుర్రవే కాదు రోయ్, చీమ తలకాయ అంత తెలివి కూడా ఉందని రుజువు చేస్తుంది. ఆలు మగలు విడవీశానని మీరెంత నా నెత్తి మీద అవాండ వేసినా చివరికి వాళ్ళిద్దరిని నేనే కలిపాను. కానీ మీరేం చేశారు? ఏం చేశానా? ఏం చేయాలి? నేను కృష్ణ పరమాత్మ వెనకుండి చక్రం తిప్పిందే వారు. అవుతుంది నీ ప్రివారిని సిగ్గు లేకుండా ఇంకా ఆయన పేరుస్తున్నావు. అసలు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొత్తగా అంత చూసి ఓరవలేక మళ్ళీ చిచ్చు పెడదామని కాదు. మీ అపోహలు అనుమానాలు తీర్చాలని. మాకిప్పుడు అలాంటివి ఏం లేవు, అయినా మీకు కావాల్సిన ఆస్తి రాసిచ్చానుగా, మీ దారిని మీరు వెళ్ళొచ్చు. మోహన్, తొందరపడ. ఆ తొందరపాటుతోనేగా బావగారు పండంటి కాపురాన్ని చేతులారా పాడు చేసుకుంది. శంకరం, కళ్ళర చేయకండి, కాస్త నిదానించండి. సుమతి, నన్ను క్షమించు. లేనిపోని అపోహలతో మానసికంగా బాధపడే మీ వారిని శారీరకంగా దెబ్బతీస్తే కాని మారని మేము ఆడిన నాటకం ఇది. నాటకమా? అవునా, ఆడింది మేమే, కానీ ఆడించింది మీ అన్నగారు. ఇది మోహన్ రాసిచ్చిన ఆస్తి దస్తావేజు. మీరు చేసిన మేలుకు ఆ దస్తావేజును మీ దగ్గరే ఉంచుకోండి. మిస్టర్, మేమేం కిరాయినట్లం కాం. శంకరం చెప్పింది నిజం, అతను నా ఆప్తమిత్రుడు, విజయ సుమతి బాల్య స్నేహితుడు. వీళ్ళిద్దరూ నేను ఆడించిన నాటకంలో కేవలం పాత్రధారులు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి. మీరు అపార్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్, లేకపోతే మా నాటకమే అబాస్ అయ్యేది. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీరు ఇంత అసాధ్యులు పడయ్యారండి? ఎప్పుడైతే లే, సత్యభావలాగా చివరకు గెలుపు నీదే అయిందిగా. గెలుపు మాట ఎలా ఉన్నా మీరు ఇంత నాటకం ఆడుతున్నట్టు నాతో ముందే చెప్పకూడదు. అమ్మో, ఇంకేమన్నా ఉందా? ఆల్ ఇండియా రేడియోలో అయినా చెప్పొచ్చు, కానీ ఆడవాళ్ళ దగ్గర మాత్రం మోరు విప్పితే అంతే సంగతులు. ఏమంటారు బాబు గారు? అక్కడ నన్ను మనసారా క్షమించి నిండు మనసుతో మమ్మల్ని దీవించండి. అవునక్కాయ్, ఆ విచిత్ర దంపతుల్ని మీ విచిత్ర దంపతులు దీవించమని మా విచిత్ర దంపతులు కోరుకుంటున్నారు. పేజేళ్ళు చల్లగా వచ్చింది.